టీడీపీ జనసేన పొత్తుకు పొంచి ఉన్న ముప్పు ఇదే. టీడీపీ జనసేన మధ్య పొత్తు కుదిరింది. సీట్ల సర్దుబాటుపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ చర్చలు కొలిక్కి రావడానికి ఎంత సమయం పడుతుందనేది చెప్పలేని స్థితి. ఓవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దశల వారీగా అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ ప్రజల్లోకి దూసుకుపోవడానికి వారికి అవకాశం కల్పిస్తూ ఉంటే, మరోవైపు జనసేన, టీడీపీ మాత్రం సీట్ల పంపకాల వద్దనే మల్లగుల్లాలు పడుతున్నాయి. సీట్ల పంపకం జరిగి అభ్యర్థుల ఖరారు జరిగిన తరువాత స్థానికంగా తలెత్తే విభేదాలను పరిష్కరించడానికి టీడీపీ జనసేనలకు మరింత సమయం పడుతుంది. ఈలోగా వైసీపీ అభ్యర్థులు ప్రజల్లోకి దూసుకు వెళతారు. ఆ తర్వాత జనసేన, టీడీపీ మధ్య ఓట్ల బదిలీ జరిగే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. జనసేన ఓట్లు టీడీపీకి బదిలీ అవుతాయని, జనసేనకు టీడీపీ ఓట్లు బదిలీ కావనే అభిప్రాయం ఒకటి ప్రచారంలో ఉంది. అయితే సీట్ల పంపకంలో చంద్రబాబు జనసేనకు సాధ్యమైనన్ని తక్కువ స్థానాలు కేటాయించేందుకు ప్లాన్ చేస్తున్నారు. తమ పార్టీకి తగినన్ని సీట్లు కేటాయించకపోతే జనసేన కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయి. దాంతో టీడీపీకి జనసేన ఓట్లు బదిలీ కావడం కూడా కష్టమే కావచ్చు. సీట్ల పంపకంలో అభ్యర్థుల జాబితా ప్రకటనలో జాప్యం ఎంత జరిగితే అంతగా ఓట్ల బదిలీ విషయంలో సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఏమైనా జనసేన, టీడీపీల మధ్య కింది స్థాయిలో సమన్వయం కుదురుతుందా అనేది కూడా అనుమానమే.